అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ట్రంప్, బైడెన్ మధ్య చివరి డిబేట్ జరిగింది. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాన్ని, మరణాల రేటు తగ్గిందని ట్రంప్ పేర్కొనగా కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. అటు ట్రంప్ వైఫల్యం వల్లే కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉందని, చైనా నుంచి రాకపోకలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదన్నారు బైడెన్. పాక్చర్లో ఉన్న భారత నావీ మాజీ ఉద్యోగి కుల్భూషణ్ జాదవ్ విషయంలో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షపై తీర్పును సమీక్షించడానికి సహకరించే బిల్లును పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. మరణశిక్షపై స్టే ఇస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తనకు విధించిన శిక్షపై జాదవ్ హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ప్లాస్మా థెరపీపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ స్పందించారు. ప్లాస్మా థెరపీ వల్ల 2000 మందికి పైగా ప్రయోజనం కలిగిందని, దాన్ని కొనసాగించాలని వైద్యులకు సూచించారు. తన ప్రాణాలు కాపాడడంలో కూడా ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. ఈ నెల 28 నుంచి బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రేపు జరగబోయే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బీహార్లోని గయా, భాగల్పూర్, ససరాం ప్రాంతాల్లో నిర్వహించే ప్రచారంలో మోదీ ప్రసంగించనున్నారు. కాగా మోదీ ప్రచారం చేయడం వల్ల తమకు ఎడ్జ్ ఉంటుందని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. త్వరలో స్కూళ్లు, కళాశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తల్లిదండ్రులు అనుమతి ఇస్తేనే పిల్లలు స్కూళ్లకు రావాలన్నారు. హెడ్ మాస్టర్లు, టీచర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోక్సభ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం గెజెట్ విడుదల చేసింది. దీని ప్రకారం లోక్సభకు పోటీ చేసేవారు 77 లక్షలు, అసెంబ్లీకి పోటీ చేసేవారు 30.80 లక్షలు వ్యయం చేయవచ్చు. దుబ్బాక ఉప ఎన్నికకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలంగాణ సీఈఓ కార్యాలయం పేర్కొంది. బీహార్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని బీజేపీ ప్రకటించగా మరికొన్ని రాష్ట్రాలు అదే దారిలో వెళుతున్నాయి. తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటకలు సైతం తమ పౌరులకు ఫ్రీగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటిస్తున్నాయి. వ్యాక్సిన్ రెడీ కాగానే ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తామని తమిళనాడు, మధ్యప్రదేశ్ సీఎంలు హామీ ఇస్తున్నారు. శాశ్వత భూ హక్కు కల్పన చేయని జనవరి 1 నుంచి జరిగే సమగ్ర భూ సర్వే పక్కాగా నిర్వహించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న సర్వేతో భూ రికార్డుల డిజిటలైజేషన్ జరుగుతుందని అధికారులతో సమీక్షలో వెల్లడించారు. డ్రోన్లు, రోవర్లతో దేశంలో తొలిసారి జరుగుతున్న సర్వేతో రికార్డుల ట్యాంపరింగ్కు అవకాశం ఉండదన్నారు. రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై చర్చించేందుకు ఈ నెల 28న ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయా రాజకీయ పార్టీలతో చర్చించి తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఏపీలో ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలో నేటి నుంచి సబ్సిడీపై ఉల్లిగడ్డ విక్రయించనున్నారు. రైతు బజార్లలో కిలో ఉల్లిని 40కే అమ్మనున్నారు. తొలి దశలో అన్ని పట్టణాల్లోని రైతు బజార్లలో విక్రయాలు జరపనున్నారు. డార్లింగ్ ప్రభాస్ 2002లో ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ను టర్న్ చేసింది. ఈ చిత్రం విజయంతో యూత్లో క్రేజ్ పెంచుకున్నాడు. ఇక బాహుబలి ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన సాహోతో ప్రభాస్ మరోసారి తన సత్తా చాటాడు. ఈ రోజు ప్రభాస్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగు న్యూస్ టీవీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన బలపడి వాయుగుండంగా మారింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపాన వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని కొనసాగుతోంది. ఇది దిశను మార్చుకుని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. దిశను మార్చుకోవడంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు తప్పిందని వెల్లడించింది.